టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ ముదురుతోంది. హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. సాలు మోడీ, చంపకు మోడీ, బై బై మోడీ అంటూ ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. తాము తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపేలా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా చేసుకుంది. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జూలై 3వ తేదీ సాయంత్రం పెరడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు మోడీ హాజరు కానున్నారు. దీంతో హైదరాబాద్ మొత్తాన్ని కాషాయమయం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. ఏ పార్టీ అయినా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే బీజేపీకి ఆ ఛాన్స్ దక్కకుండా టీఆర్ఎస్ ఊహించని విధంగా జలక్కిచ్చింది. ఇప్పటికే కౌంట్ డౌన్ క్లాక్ పై ఇరు పార్టీల మధ్య పంచాయతీ నడుస్తుండగా ఇప్పుడు ఫ్లెక్సీ గొడవ తెరపైకొచ్చింది. మోడీకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని కమలనాథులు భావించారు. అయితే వాళ్లకు ఎక్కడా ప్లేస్ దొరకకుండా మెట్రో పిల్లర్లు, బస్టాప్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్లతో నింపేసింది గులాబీ పార్టీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ హైదరాబాద్ లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా ముందుగానే టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. నగరంలో టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజులతో పాటు అంతకుముందు ఆ తర్వాత 2 రోజులు మొత్తం వారం రోజుల పాటు తమ ప్రకటనల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. మోడీ హైదరాబాద్ కు వస్తూ ఉండడంతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, అందుకే యాడ్స్ పేరుతో మెట్రో పిల్లలను ఆక్రమించిందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి. మహేష్, ఎస్ మహేష్, టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ ముదురుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం రఫీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2-3 తేదీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని బీజేపీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్లో పలు చోట్ల బీజేపీకి సంబంధించినటువంటి ప్రచార సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, అదేవిధంగా పోస్టర్లు కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి కావచ్చు, లేకుంటే ప్రభుత్వ రంగ సంబంధించినటువంటి సంస్థల ఆధీనంలో ఉండేవి కావచ్చు, లేకుంటే పబ్లిక్ ప్లేస్లలో అడ్వర్టైజ్మెంట్స్, ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ దగ్గర కూడా కావచ్చు, అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఉపయోగించుకునే విధంగా, ఫ్లెక్సీలు వేసుకునే విధంగా వాటి అన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పేసి బీజేపీ భావించింది. అయితే అంతకు ముందే టీఆర్ఎస్ పార్టీకి పార్టీ వాటిని అన్నింటిని కూడా బుక్ చేసినటువంటి నేపథ్యము, ప్రభుత్వం కూడా వాటి అన్నింటిని వాటిలో ఎక్కువ భాగం ఎక్కడైతే బస్ స్టాండ్స్ కావచ్చు, అదేవిధంగా మెట్రో పిల్లర్స్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా బుక్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన ప్రచార హోర్డింగ్స్ని, ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్స్ పైన కావచ్చు, బస్ స్టేషన్ బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రచారం, ప్రభుత్వ పథకాల ప్రచారం సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ప్రచారం చేయడం, ఈ విధంగా వాటి అన్నింటినీ కూడా అధికారం ఉంది, డబ్బు ఉందని చెప్పేసి వాటిని అన్నింటినీ కూడా కబ్జా చేయడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కొద్దిసేపటి క్రితము బీజేపీ కార్యాలయంలో మాట్లాడినటువంటి బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, చిల్లర రాజకీయాలు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. మరొకవైపు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తాము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కొరకు ఏం చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, దాన్ని తప్పేముంది అనేటువంటి దాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకొకటి ప్రధానంగా ఇంకొక దానిపైన కూడా చర్చ జరుగుతుంది రఫీ, ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రీసెంట్గా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చిగ్గు ఒక డిస్ప్లే బోర్డుని, డిజిటల్ బోర్డుని ప్రారంభించడం జరిగింది. దాంట్లో కల్వకుంట్ల కౌంట్ డౌన్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉందనే దానిపైన ఒక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేస్తూ దాంట్లో చాలు దొర సెలవు దొర అనేటువంటి
క్యాప్షన్స్ తో ఒక డిజిటల్ బోర్డ్ ని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు పెట్టడం జరిగింది. దీనిపైన కూడా దుమారం రేగింది. టిఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకించినటువంటి నేపథ్యం పోలీసులు వచ్చి దాన్ని ఆపి వేయించడం జరిగింది. అదే విధంగా జీహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు ఫైన్ కూడా వేసినటువంటి నేపథ్యం. మరొకవైపు ఈ రోజు ఉదయమే ఏదైతే బీజేపీ మోడీ బహిరంగ సభ జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్ ఉందో పరేడ్ గ్రౌండ్ సమీపంలోనే మోడీకి వ్యతిరేకంగా కూడా ఒక పోస్టర్ని వేసినటువంటి నేపథ్యం. మొత్తానికైతే ఇటు టిఆర్ఎస్ అటు బీజేపీల మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఒక ఫ్లెక్సీల వార్ అయితే నడుస్తుంది అని చెప్పేసి మనము అనుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సింది. ఇప్పటికే బీజేపీ నేతలు ఎక్కడైతే తమకి అవకాశం లేదు ప్రభుత్వ సంబంధించిన ఓటింగ్స్ ప్రాంతాల్లో ఏవైతే అఫీషియల్గా ఓటింగ్స్ అదేవిధంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నటువంటి అవకాశం ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నేతలు వాటి పక్కన పెడుతున్నటువంటి నేపథ్యం అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అంటున్నటువంటి చాలా చోట్ల కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు తీసివేసినటువంటి పరిస్థితి ఏవైతే అనుమతి లేకుండా అనుమతి లేని ప్రాంతాల్లో పెట్టినటువంటి నేపథ్యంలో వాటిని తీసేసినటువంటి పరిస్థితి ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్.